जय हिंद जय भारत। वेलकम टू द्रोणाचार्य डिफेंस अकाडमी करीमनगर। नैन महिपाल रेड्डी एक्स आर्मी गिनीस वर्ल्ड रिकॉर्ड होल्डर। इपड़ अन्नी रिक्रूटमेंट दच्चाई मुख्य वैजाग् रिक्रूटमेंट मन टेयलेमु एंकं चा दच्चिंदी। सो इन नीन माटेदी गुंटूर एआरओ आर्मी रिक्रूटमेंट ऑफिस एआरओ रिलीज डेट्स प्रकार నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। గుంటూరు రిక్రూట్మెంట్ ఏందంటే నెల్లూరులో జరగబోతుంది నెల్లూరు। సో ముఖ్యమైన డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ అనేటి నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను। యాస్ పర్ ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్ లో ఇచ్చిన డిటైల్స్ ప్రకారంగా నేను చెప్పడం జరుగుతుంది। ఇదేంటంటే గుంటూరు ఆన్లైన్ డేట్ వచ్చేసి 5 జూలై 2022 నుంచి ఓపెన్ అవుతుంది। ఇది ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 5 జూలై 2022 నుంచి 3 ఆగస్టు 2022 వరకు లాస్ట్। గుర్తుంచుకోండి 3 ఆగస్ట్ అనేది చివరి తేదీ। చివరి తేదీ వరకు ఎవరు వెయిట్ చేయొద్దు। అభ్యర్థులు తప్పకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి। ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి। అంతే కాకుండా ఇజ్రాయెల్ సెంటర్ అనేది మెయిల్ ఐడి తాత్కాలికంగా మెయిల్ ఐడి పెట్టి తర్వాత మళ్ళీ ఫర్దర్ ఫ్యూచర్ లో నెక్స్ట్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి మీరు మళ్ళీ అదే లాగిన్ పాస్వర్డ్ అడుగుతది కాబట్టి మీరు మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసేటప్పుడు ఈ ఇబ్బంది మీరు ఫేస్ చేయొద్దు। దయచేసి మీ ఓన్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి। ఒకటి మనం ఆన్లైన్ ఓపెనింగ్ తేదీ క్లోజింగ్ తేదీ చెప్పడం జరిగింది। అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 4 తారీఖు సెప్టెంబర్ 2022 లో ఓపెన్ అయితే నుండి 4 తారీఖు సెప్టెంబర్ 2022 ఓకే। ర్యాలీ వచ్చేసి 15 సెప్టెంబర్ 2022 నుండి 26 సెప్టెంబర్ 2022 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను 15 సెప్టెంబర్ 2022 నుండి 26 సెప్టెంబర్ 2022। మీ అడ్మిట్ కార్డులను ఎప్పుడు వస్తాయో మీకు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి। టైం టు టైం అప్డేట్లో ఉండండి। మీకు ఏదైతే స్లిప్ ఇస్తారో ఆ స్లిప్ చెక్ చేసుకుంటా ఉండండి ఓకే। ప్లేస్ ఆఫ్ ర్యాలీ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు। ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు। ఇంకొకటి గుంటూరు ఏఆర్ఓ కింద ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ గుంటూరు కింద ఏఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి గుంటూరు కర్నూలు ప్రకాశం నెల్లూరు ఇంకొకటి చుద్దప్ప అనంతపురం చిత్తూరు వైఎస్ఆర్ బాపట్ల పల్నాడు నంద్యాల శ్రీ సత్యసాయి అన్నమయ్య తిరుపతి ఈ డిస్ట్రిక్ట్లు గుంటూరు ఏఆర్ఓ కిందకి వస్తాయి। సో ఆర్మీ అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏందంటే ఇంపార్టెంట్ ఆన్లైన్ డేట్స్ అడ్మిట్ కార్డ్ డేట్స్ అడ్మిట్ కార్డ్స్ 1 వచ్చిన తర్వాత అడ్మిట్ కార్డులో మీకు క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది రిక్రూట్మెంట్ మీ డేట్ ఎప్పటి నుంచి వెళ్ళి అనేది అందులో అడ్మిట్ కార్డులో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది। సో ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలు పెడితే గుంటూరు ర్యాలీ వాళ్లకు టైం వచ్చేసి ఎంత ఉంది అని అంటే రిక్రూట్మెంట్ వచ్చేసి ర్యాలీ వచ్చేసి 15 సెప్టెంబర్ నుండి ప్రారంభం 17 సెప్టెంబర్ అంటే ఇవాళ 21 జూలై అనంటే 21 ఆగస్టు అంటే దాదాపు 40 రోజుల టైం ఉంది కాబట్టి 45 డేస్ టైం ఉంది కాబట్టి 45 డేస్ మేము ట్రైనింగ్ ఇవ్వదలుచుకున్నాము ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో గుంటూరు వాళ్ళు ఎందుకంటే కాల్స్ గుంటూరు నుంచి వెళ్ళి కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ నుంచి వెళ్ళి బాగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్గా విభజించి మేము సర్వీస్ ఓరియంటెడ్గానే ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ రన్ అవుతుంది। ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ కానీ
డబ్బులు కాని అంటే మీకు ఉద్యోగం వచ్చినాక డబ్బులు ఇవ్వమని కాని ఇలాంటివి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో ఉండవు. కేవలం ఫుడ్ అండ్ అకామిడేషన్కి మాత్రమే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఫిజికల్ రిటర్న్ ఇవన్నీ ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఒకవేళ మీరు మా దగ్గర ట్రైనింగ్ తీసుకోకున్నా పర్వాలేదు, కానీ మెయిన్ మా కాన్సెప్ట్ ఏంటి అనంటే మీరు మెడికల్ ఫిట్ ఉన్నారా లేదా. 18 రకాల మెడికల్స్ మేము చేసి మీరు మెడికల్ ఫిట్ అయితేనే మేము యాక్సెప్ట్ చేసి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ మెడికల్లో ఫిట్ కాలేదు అనుకోండి, మీకు మేము ట్రైనింగ్ ఇవ్వము. ఇది ద్రోణాచార్య యొక్క ముఖ్య ఉద్దేశం, మా ఇంటెన్షన్ అదే. మేము 100% పాయింట్ టు పాయింట్ 18 రకాల మెడికల్స్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు మళ్ళొకసారి మరిన్ని వివరాల కోసం ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో, అథెంటిక్ వెబ్సైటు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో చూడొచ్చు. మీకు ఒకవేళ ఆ రిక్రూట్మెంట్ గురించిన నోటిఫికేషన్ గురించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపరిచి ఉన్నాయి. మీరు అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంగ్లీష్లో వీక్ అయినట్టు అయ్యేది ఉంటే ఎవరి దగ్గరకన్నా తీసుకెళ్ళి ఆ పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ అనేది చదవండి, చదివిపియండి, వాళ్ళతోని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మీరు వినిపించుకోండి. ఎందుకనంటే ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ ఈజ్ అథెంటిక్. ఎవరు చెప్పిన మాటలు మీరు నమ్మవద్దు. ఎవరి దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్స్ పెట్టవద్దు. ఎవరికి బాండ్స్ కానీ పేపర్స్ కానీ రాసి ఇవ్వద్దు. మీ శక్తిని, మీ నాలెడ్జ్ని మాత్రమే నమ్ముకోండి. డెఫినెట్గా భారత సైన్యంలో మీకు చోటు దక్కుతుంది. అగ్నివీరులుగా తొలి భారత ప్రభుత్వం తీసుకున్న, భారత రక్షణ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంలో తొలి భారతదేశానికి తొలి అగ్నివీరులుగా మీరు సేవలు అందించబోతున్నారు. సేవలు అందించాలని మేము ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.